సిటీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం లక్షణాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. డెంగ్యూ నీరసం అయితే లైట్ తీసుకోవద్దంటున్నారు డాక్టర్లు. హై ఫీవర్, వాంతులు, విరేచనాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్. దోమల వల్ల వచ్చే వ్యాధులు కావడంతో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డెంగ్యూని లైట్ తీసుకుంటే ప్రమాదకరంగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా డెంగ్యూ కేసు ఈ మధ్య పెరుగుతున్నాయి, సో ఎట్లాంటి పేషెంట్స్ వస్తున్నారు సార్ మా మెయిన్ మీ దగ్గరికి? అంటే మనకు డెంగ్యూ కేసెస్ పెరుగుతున్నది వాస్తవమే. చాలా వరకు మనకు ఓపీ కేసులు కూడా పెరుగుతున్నారు. అందరూ ఓపీ కేసులు కూడా దాదాపుగా 60-70% కూడా ఫీవర్తోనే వస్తున్నారు. దీంట్లో మాత్రము ఒక ఫ్యామిలీలో ఒకరే కాకుండా మొత్తం టోటల్ ఫ్యామిలీ కూడా ఫీవర్ బారిన పడి ఫీవర్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. మనము కన్ఫర్మ్డ్ చేస్తున్నాము. గత 1 మంత్లో మనము 109 కేసులు మనకు ఫీవర్ హాస్పిటల్లో పాజిటివ్ కేసులు. ఈ మంత్లో ఇప్పటివరకు 76 కేసులు పాజిటివ్ నమోదైనవి. ప్రస్తుతం కూడా 4-5 ట్రీట్మెంట్ ఉన్నారు. కొంతమంది రిపోర్ట్స్ కూడా వెయిటింగ్ ఉన్నాయి. దాదాపుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా టిపికల్ డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి. మన దగ్గర టెస్ట్ కూడా కన్ఫామ్ చేస్తాం. NS1 అని IgM అని అది కూడా కన్ఫామ్ అయింది. వాళ్ళకి సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా వరకు రికవర్ అవుతున్నారు వితౌట్ ప్లేటెట్స్. ఒకవేళ డెంగ్యూ వచ్చిన వాళ్ళు అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ హైగ్రేడ్ ఫీవర్ మోడరేట్ ఉంటే డిహైడ్రేషన్ అయిపోయి రక్తం ఒక చిక్కదనంతో హైపోటెన్షన్కి వెళ్ళిపోయి తర్వాత ప్లేటెట్స్ ప్రమాదకరంగా పడిపోయి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెవలప్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. సో డెంగ్యూలో మనం నెగ్లెక్ట్ చేస్తే డెంగ్యూతో చనిపోతాం. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. తప్పకుండా రిస్క్ గ్రూప్స్ ఉంటారు కొందరు, అంటే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకుంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ డెంగ్యూ బారిన పడితే తప్పకుండా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటే మంచిది. లేకుంటే వాళ్ళు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ బారిన పడి చనిపోయే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకొరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దోమల ద్వారా వచ్చేటువంటి డెంగ్యూ ఏడిస్ ఈజిప్టీ అనే మస్కిటో ద్వారా వస్తుంది. డెంగ్యూ టెస్ట్ చేస్తున్నాము, 24 గంటలు రిపోర్ట్ వస్తుంది. డెంగ్యూకు ప్రత్యేక చికిత్స లేకున్నా కూడా సిప్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో కూడా మనం పూర్తిగా నయం చేయొచ్చు. కాకపోతే హాస్పిటల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేయడం మంచిది. సార్, ఈ మధ్య చూసుకుంటే చాలామంది ఇళ్లలో కాఫ్ కామన్గా వస్తుంది. అంటే మీరు అన్నట్టు ఫీవర్ వచ్చిన తర్వాత ఇట్లాంటి వైరల్ రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఎక్కువైతున్నాయి. అట్లా ఎందుకు సార్, ఎందుకు దేనివల్ల అంటారు? అంటే మనకు వైరల్ ఫీవర్ అంటే మనం డెంగ్యూ అనుకుంటాం, కానీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు ప్రబలుతున్నాయి. దాంట్లో మనకు ఇంతకుముందు మనం కోవిడ్ అని ఉందాం, అది కూడా వైరల్ ఇన్ఫెక్షనే, కానీ కోవిడ్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు, ప్రస్తుతం లేదు. రెండవది ఏంటంటే మనకు వైరల్ ఫీవర్స్లో రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అంటాం, RSV వైరస్. అది ఈ మధ్య పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఈ రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అంటే ఏంటంటే దగ్గు, జలుబు, ఒక్కోసారి ఆయాసం వస్తుంటుంది, తర్వాత రన్నింగ్ నోస్ ఎక్కువ ఉంటుంది కనుక. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటి వచ్చినప్పుడు మనం రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ గుర్తించవచ్చు. అలాగే ఇన్ఫ్లుయెంజా A, ఇన్ఫ్లుయెంజా B అనే వైరస్ కూడా మనకు ఇప్పుడు ప్రబలుతుంది. ఇంతకుముందు మనం స్వైన్ ఫ్లూ అంటాం, స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా కొన్ని పెరుగుతున్నాయి. ఇన్ఫ్లుయెంజా B కేసెస్ కూడా రెస్పిరేటరీ సిమ్టమ్తో వస్తున్నారు. దాంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వస్తున్నారు. 2-3 రోజుల వరకు జలుబు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, సర్ది ఉంటుంది, తర్వాత ఫీవర్ కంటిన్యూగా ఉంటుంది, నీరసించిపోతాం. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. అందుకొరకే ఇంట్లో మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని సాచురేషన్ చెక్ చేసుకోవాలి. సాచురేషన్ 95% కన్నా తక్కువ ఉంటే మాత్రం డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ చేయాలి. కొన్ని డాగ్ బైట్ కేసెస్ కూడా, వైరస్ బారిన పడడం కూడా వస్తున్నారు. ఇలా సీజనల్ డిసీజ్లో ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కంపల్సరిగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి కనుక టెంపరేచరు తగ్గడం, గాలిలో తేమ పెరగడం వల్ల ఈ యొక్క డెంగ్యూ వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా గాలి ద్వారా ఒకరికొకరు వ్యాప్తి చెందుతుంది కనుక సాధ్యమైనంత వరకు సిక్కున్న వాళ్ళు మాస్కులు వేసుకుంటే మంచిది, లేకుంటే దగ్గు తుంపర ద్వారా వేరేలకు వస్తుంది. అందుకొరకు మనకు ఫీవర్ హాస్పిటల్లో ఫ్యామిలీ మొత్తం ఎందుకు వస్తున్నారంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటే మిగతా వాళ్ళకు వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకొరకని అంటువ్యాధి ఇది గాలి ద్వారా, డ్రాప్లెట్ ద్వారా వస్తుంది కనుక ప్రస్తుతము కొంచెం వైరల్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ పెరుగుతున్నాయి, అలాగే డెంగ్యూ కేసు పెరుగుతున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడంలో మంచిది. రిస్క్ గ్రూప్స్ ఎస్పెషల్లీ తర్వాత హ్యాండ్స్ షేక్ చేయడం అనేది తగ్గించుకోవాలి, ఎందుకంటే కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది అది. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత
ఎవరైనా కూడా 3 రోజుల్లో జ్వరం తగ్గకుంటే 101 ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ఇది మొత్తంగా ఇది డెంగ్యూ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ డెంగ్యూ కేసెస్ పెరుగుతున్నాయి. అయితే పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత ఏదైనా డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చినా ఫీవర్ లాగా ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా కన్సర్న్ డాక్టర్ని కలిస్తే మంచిది అనేటువంటి అడ్వైజ్ని కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో కలిసి షరీఫ్, ఈసిక్స్ న్యూస్, హైదరాబాద్. ప్రభుత్వంలో విలీనం కంటే ముందే సమస్యల పరిష్కారంపై సర్కార్ స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నా గోడపత్రికను హైదరాబాద్లో నేతలు ఆవిష్కరించారు. కార్మికులకు రావాల్సిన పే స్కేల్ స్పష్టత ఇవ్వాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల విలీనంపై వేస్తామన్న కమిటీ నోటిఫికేషన్ రాకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆర్టీసీ విలీనం విధి విధానాలను తొందరపాటుగా చేసింది కాదని 80% అంశాలపై కార్మికులకు స్పష్టత రావాల్సి ఉందని బీఎస్ కాకుండా ఏ విధంగా మెర్జ్ చేస్తారో కూడా చెప్పడం లేదు. నిన్న మంత్రి గారు మాట్లాడుతూ నేను టైం పడుతూ అంటుండు, కానీ అందులో ఆర్టిస్ట్ సంఘాల నాయకులతో కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడకుండా చేస్తే నష్టపోయే పరిస్థితి ఉన్నది. గుర్తింపు కోరికలు కాదు, న్యాయమైన సమంజసమైన పద్ధతిలో పరిష్కారం కావడం కోసమైనా ఈ ప్రభుత్వం ముందుకు రావాలంటే మనందరం ఏకోన్ముఖంగా ఉండాలి. అందుకని కార్మికులు యూనియన్లు అనే దాన్ని పక్కన పెట్టి మొత్తం కార్మికులందరూ కూడా ఈ విలీనం వాళ్ళు వచ్చే సమస్యలు విలీనం కంటే ముందు పరిష్కారం కావాల్సిన సమస్యల మీద ఏకోన్ముఖంగా ఉండాలని కూడా మేము కార్మిక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి మోహిని అవతార సేవ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ సేవ 10 గంటల వరకు కొనసాగింది. ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. తిరుమల మాడవీధుల్లో మోహిని అవతారంలో స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు. Thank you.
గ్రేటర్ బీజేపీ మాజీ అధ్యక్షులు వెంకట్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వెంకట్రెడ్డితో పాటు బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మావతి కూడా పార్టీకి రిజైన్ చేశారు. గతంలో 2 సార్లు గ్రేటర్ అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం అంబర్పేట టికెట్ ని ఆశించారు వెంకట్రెడ్డి. అయితే పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో గత కొంతకాలంగా రాజకీయంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు వెంకట్రెడ్డి దంపతులు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో కన్నింటి పర్యంతం అయ్యారు వెంకట్రెడ్డి. నలభై 43 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేయడం జరిగింది. ఈరోజు పార్టీని విడిచిపోవడం ఎంతో బాధ కలిగిస్తుంది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నాం. ఇంతకాలం మరి నాకు సహకరించిన కార్యకర్తలు నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగింది. చివరగా ఒక ఉన్నతమైన బాధ్యత కోసం ప్రయత్నం చేస్తే పార్టీ మరి నెగ్లెక్ట్ చేయడం దాంతో కొంత బాధ కలిగింది. ఇన్ని సంవత్సరాలు మరి పార్టీకి చేసే సేవ చేస్తే సరైనటువంటి గుర్తింపు రాని కారణంగా ఈరోజు మరి పార్టీని విడవలసి వస్తుంది. నేను ఎవరిని కూడా కించపరచదలుచుకోలేదు. ముందు తెలుస్తుంది ఎవరేం చేసింది ఏందనేది, సందర్భాన్ని సమయాన్ని బట్టి ఏం జరిగిందనేటువంటి విషయాలు తర్వాత చర్చించుకుంటాం. ఈరోజు మాత్రం బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నాం. అక్కడ కూడా మరి ఎక్కడున్నా కూడా నేను ఒక దృఢ నిశ్చయంతో పనిచేసేటువంటి కార్యకర్త. పార్టీ మారాలంటే నేను ఎప్పుడో మారుతుంటే ఇప్పుడు అనుకోకుండా మారేటువంటి పరిస్థితి కల్పించారు. ఏదేమైనా కూడా నాకు సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో కొనసాగుతున్నది భారత రాజ్యాంగమా బీఆర్ఎస్ రాజ్యాంగమా అని జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తులను స్వీకరించకుండానే దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు కాస్త ఎమ్మెల్యేల బంధుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకులు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అందుకే బీసీ బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు అంటూ 6 బాటలు చేస్తున్నారని విమర్శించారు. కొనసాగవలసిన ప్రక్రియ ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో
మనం అక్టోబర్ ఎనీ టైం ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధమైన అవగతవకలకు తావు లేకుండా ఇప్పుడు చేపట్టవలసినటువంటి లబ్ధిదారుల ఎంపిక భారత రాజ్యాంగ నిబంధనలను త్రోసి కేవలం ఎమ్మెల్యే బంధుగానే పరిగణిస్తూ ఆశ్చర్య కలుగుతుందని చెప్పి అంటున్నాయి. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయమే చెప్పి అంటున్నాయి. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏదైతే ఉన్నదో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ అమలు చేపట్టడంలో భాగంగా మీరు లబ్ధిదారులతో ఏదైతుందో ఆశావాహుల నుండి దరఖాస్తు స్వీకరించిందా, ఏదన్నా మీరు నోటిఫికేషన్ జారీ చేసిందా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏదైతుందో మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మరి ఆ బాధ్యత నిర్వర్తన లోపల మీరు ఏ మేరకు ఏదైతుందో పారదర్శకంగా మీ బాధ్యత నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి అంటున్నా. అసలు దళిత బంధువుకు సంబంధించి ఏమవుతుంది ఏంటి, మొత్తం దళిత సమాజం అంతా గందరగోళానికి గురవుతుంది అంటున్నాను. ఉపాధి హామీలో నాటిన 99% మొక్కలు బాగున్నాయని, వాటికి కృషి చేసిన ఉపాధి హామీ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు రివార్డులు వచ్చేలా కృషి చేస్తామని అడిషనల్ డిఆర్డీఓ నీరోజ అన్నారు. కొల్చారం రైతు వేదికలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి అధ్యక్షతన 13వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డిఆర్డీఓ నీరోజ, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీహరి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి రమాకాంత్, ఎస్ఆర్పి శ్రీకాంత్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1/7/2021 నుంచి 1/3/2023 వరకు జరిగిన ఉపాధి హామీ బరులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 13/9/2023 నుంచి 21/9/2023 వరకు సామాజిక తనిఖీ ప్రత్యేక బృందాలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తుది నివేదికను సామాజిక తనిఖీలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఏపీఓ మహిపాల్ రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రజా వేదికలో మనకు ఇచ్చేసినటువంటి సమస్యలు చాలా వరకు అందరికీ 99% మొక్కలన్నీ చాలా బతుకున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న పంటలు వేసుకున్న రైతుల వల్ల పక్కన ఏదైనా కొంచెం డ్యామేజ్ అవుతాయి, వాళ్ళందరి సెక్రటరీలు టీఏలు అన్నీ మళ్ళీ రిస్టోర్ చేపిస్తామని చెప్పారు. పనులు మాత్రం చాలా బాగా జరిగినాయి. ఇక్కడ స్టాజన్స్ ట్రెంచెస్ కూడా బాగా చేసినారని మనకు ప్రజా తనిఖీలో తనిఖీ బృందం వారు తెలియజేశారు. చాలా బాగుంది. కొంత పని ఒత్తిడిలో అక్కడక్కడ చిన్న చిన్న సిగ్నేచర్స్ మిస్ అయినాయి తప్ప మిగిలిందంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ దీనికి అంతటికీ సహకరించిన పంచాయతీ సెక్రటరీలు, ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, టెక్నికల్ సిబ్బంది, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా సహకారంతో బాగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఫర్దర్ సెక్రటరీలు అందరికీ అవార్డులు వచ్చే విధంగా అందరూ పనిచేసి ఇంకా బాగా మన జిల్లాను ముందుకు తీసుకెళ్తారని, విచారం మండలం అంటే చాలా పెద్ద ఇప్పటికే ఒక మంచి పేరు వచ్చింది, ఇంకా మంచి పేరు తీసుకొస్తారని, మన సోషల్ ఆడిట్ తనిఖీ బృందం వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 100 రూపాయలు కూడా తేడా ఉంటే కూడా వాళ్ళు రాసిండ్రు, దాని జస్టిఫికేషన్ ఎలా ఏంటి అనేది కూడా ఇక్కడ అంతా తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా ప్రోగ్రామ్ ప్రజాని వేదికలో మనం అద్దం మొహం రెండు ఒక దగ్గర పెట్టి ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా పనుల వివరాలన్నీ చక్కగా అందరికీ తెలిసే విధంగా నిర్వహించడం జరిగింది ప్రజావేదిక. మరి పత్రికా విలేకరులకు అందరికీ తెలిసేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెదక్ జిల్లా రామాయంపేటలో అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 12వ రోజుకు చేరుకుంది. నేడు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది రామాయంపేట మెదక్ వెళ్లి చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అంగన్వాడీ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పిసిసి కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు మద్దతు తెలిపి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్ల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లు మరియు కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మా ప్రాంత అక్క చెల్లెళ్ళు అంగన్వాడీ ఉద్యోగులైన అంగన్వాడీ టీచర్లు ఆయాలు 12 రోజులుగా ఇక్కడ టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వాళ్లకు సాంఘీభావంగా వీళ్ళంతా మా ప్రాంత అక్కాయిలు కాబట్టి వాళ్ళు కలవడానికి వ్యక్తిగతంగా కలిసి వాళ్లకు మద్దతు తెలుపుదామని కాంగ్రెస్ పార్టీ తరఫున
నేను రావడం జరిగింది. నేను రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యుణ్ణి, రాష్ట్ర కాంగ్రెస్లో మేనిఫెస్టో కమిటీలో కూడా సభ్యునిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మేనిఫెస్టో కమిటీలో దామోదర్ రాయ నరసింహ గారు కో చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా వాస్తవ్యుడు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో కమిటీలో ఉండు కాబట్టి వీళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో పెట్టబోతుంది, పెట్టిస్తాం ఖచ్చితంగా అని తెలియజేస్తూ వీళ్ళకి మద్దతు ఇస్తూ అదేవిధంగా ఏదైతే వీళ్ళు గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఒక అంతకై 10 సంవత్సరాల క్రితం ఇంకా అద్మానం ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు నిధులు ఇచ్చి వాళ్ళకు టీఏటీఏలు ఇచ్చి మన కిరాయిలు ఇళ్ల కిరాయిలు కూడా 2 సంవత్సరాలు వాళ్ళకు ఒక్కొక్కసారి చెల్లించరు. వాళ్ళ ఇళ్లలోంచి తీసుకుపోయి ఇల్లు కిరాయిలు చెల్లిస్తారు. ఆ ఇంటి ఓనర్ తిడితే వీళ్ళు పడుతుర్రు, ఆయాలు టీచర్లు పడుతురు. కాబట్టి అటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే ఉండరని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగస్తులే, ఏ ఉద్యోగం చేసేవాడైనా పర్మనెంట్ ఉద్యోగస్తులే ఉంటాడు. తెలంగాణ రాగానే ఆశా వర్కర్లను కానీ, హెల్త్ అసిస్టెంట్లను కానీ, అంగన్వాడీ టీచర్లను కానీ, అంగన్వాడీ ఆయాలను కానీ, ఇతర డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను కానీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లా రామాయంపేటలో ముద్ర సంఘం నాయకుల ఆధ్వర్యంలో ముద్రాజుల ధర్మయుద్ధం ర్యాలీ గోడ పత్రికను నేడు ఆవిష్కరించారు. 25వ తేదీ సోమవారం కామారెడ్డిలో 100 మందితో నిర్వహించే ర్యాలీలో ముద్రాజులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ముద్ర సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ముద్రాజులను గుర్తించి జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని, తగినన్ని సీట్లు టికెట్లు ఇవ్వాలని ముద్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయినా ముద్రాజులను గుర్తించక టికెట్లు ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ముద్ర సంఘం సభ్యులు ఏకమే బుద్ధి చెప్తామని ముద్ర సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం నాయకులు ఎర్రం ఆంజనేయులు, సార్కు బాగయ్య, దేవుని సర్వే, పోచమ్మల శివయ్య, దేవుని నరసింహుడు, పెంటమిల్లి శ్రీనివాస్, పోచమ్మల అశ్విని పాల్గొన్నారు. ముద్రాది మీటింగు ఉన్నది, ఆ రోజుకు అందరూ రావాలని కోరుతున్నాము. ఏ పార్టీలు కానీ ముద్రాజులకు టికెట్ ఇవ్వాలని అందరము ఏకమై మేము అందరము కూడా కోరుతున్నాం. పార్టీలు అనే సమస్య కాదు, ఏ పార్టీ అయినా మా ముద్రాజులకు టికెట్ కేటాయించాలని, ఇప్పటికి కూడా టికెట్ ఏ కేటాయించలేరని మేము మనవి చేస్తున్నాం. రామాయణపేట నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గం రామాయణపేట నుండి బీజేపీ వారికి, బీజేపీ మా ముద్రాజు వారికి, మా ముద్రాజు ఎక్కడైనా సంఖ్య బాగుంది, మా సంఖ్యను గుర్తించి ముద్రాజు వారికి టికెట్ ఇవ్వాలి. ఏ పార్టీలైనా ఏ విధంగా అయినా మా సంఖ్య ఎక్కడైనా ఏ గ్రామంలో కానీ, మాలమూరు గ్రామంలో కానీ మా ముద్రాజు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా జనాభా ప్రతిపారంగా మీరు టికెట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఏమి మెదక్ నియోజకవర్గంలో మరి ఒక బీజేపీ క్యాండిడేట్ ఆమె ఎవరు, కొచమ్మల అశ్విని, ఆమెకు టికెట్ కావాలని మా రామాయణపేట మండలం ముద్రాజు నుండి మేము ప్రపోజల్ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఆమెకు టికెట్ ఇవ్వాలని మేము ప్రతిపాదన చేస్తున్నాము. ఈ నెల 25 సోమవారం నాడు కామారెడ్డిలో ముద్రాజులది బహిరంగ సభ 100 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రామాయణపేటలో ముద్రాజులందరం కూడా కలిసి ఆ సభకి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అందరూ కూడా ఈ రామాయణపేటలో పెద్ద మనుషులు మాట్లాడడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఏంటిదంటే వీళ్ళన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సంఖ్య అది ముద్రాజు జనాభా, ముద్రాజుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాకు టికెట్ కంపల్సరీ ఇవ్వాల్సింది. లేకపోతే ఈరోజు ముద్రాబాద్లో మేము మా ముద్రాజు సంఖ్య ఏంది అనేది చూపించినాము, మా బలం ఏందనేది చూపించినాము. ఒకవేళ మా ముద్రాజులకు ఇట్లా టికెట్ ఇవ్వలేరనుకో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా బుద్ధి చెప్పేది మా ముద్రాజు బంధుమిత్రులు అని చెప్పి గుర్తుంపు పెట్టుకుని ఈ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా మా ముద్రాజులకు టికెట్ ఇవ్వాల్సిందిగా మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపురం గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి నేడు 5 రోజుల పూజ అనంతరం నిమజ్జనానికి తరలించారు. ముద్రా సంఘం అధ్యక్షులు మానేగలరాములు, ముద్రా సంఘం సభ్యులు నేటి ఉదయం అందంగా అలంకరించిన ఎడ్ల బండిలో మేళ తాళాలతో, భజనలతో ఆ వినాయకుణ్ణి గ్రామ శివారులోని చెరువుకు నిమజ్జనానికి తరలించారు. మేము ఊరేగింపు చేసి గణపతిని
భోజనం చేస్తే మాకు మంచిగా అనిపించింది. మరి ఇయ్యో అడుగుడుక మేము ముద్రాజలం ఐగతిగా నిలబడి మేము ఎడ్ల బండితోనే మామిడి కొమ్మలు దోరణాలు సత్యనారాయణ రథం ఎట్లా చేసుకుంటామో అదే రకంగా చేసుకుంటే చేసుకున్నాము. మాకు నిరుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా మేము ముద్రాజలం అందరం కలిసి కలిసికట్టుగా చేసుకున్నాము. రామాయంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఈ నెల 21వ తేదీన మృతి చెందారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వాసురెడ్డి 1984 నుంచి 89 వరకు రామాయంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన విషయం తెలుసుకుని మెదక్ జిల్లా నుంచి బీజేపీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాసురెడ్డి స్వగ్రామమైన చేకుంట మండలం పొల్లంపల్లి గ్రామం నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి, దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గిరీష్ రెడ్డి, బీజేపీ మెదక్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, రామ్ చరణ్ యాదవ్, రాజగోపాల్లు పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో చేగుంట ఎంపీపీ వాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదన్ శ్రీనివాస్, నార్సింగి జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, చిరశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజిరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు పోగుల రాజు, రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, చిలకమర్రి గోవింద్, కరణ గణేష్, రవికుమార్, కర్ణ పాండు తదితరులు పాల్గొన్నారు.